సుబద్ధమైన నిబద్ధమైన సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువుదీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది పార్టీ సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు అనేక అవమానాలు చీత్కారాలు దూత్కారాలు అనేక విజయాలు అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఏవి అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర గ్రామాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం ఇలా గవర్నర్ల వ్యవస్థ మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే 1 సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్ తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ బెంగాల్ల పంచాయతీ మహారాష్ట్రల పంచాయతీ తమిళనాడుల పంచాయతీ కేరళల పంచాయతీ పెద్దల పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టిన ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి వచ్చినాడు చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు ముందుకు పోతా ఉన్నాడు ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే నాన్న నా గ్రీన్ కార్డు వచ్చింది అమ్మ నా గ్రీన్ కార్డు వచ్చిందంటే ఇక్కడ ఇరుగు పొరుగును పిలిచి పార్టీలు చేసుకుంటా ఉన్నారు ఏమీ దౌర్భాగ్యం మనకు ఆస్తి లేకనా భూమి లేకనా నీరు లేకనా ఖనిజ సంపద లేకనా అటవీ సంపద లేకనా మేధో శక్తి లేకనా ఎందుకు దేశం ఇట్లా కునారెళ్తా ఉంది ఎందుకు దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి దీని మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా రైతు వ్యతిరేక వైఖరిని కేంద్రం మార్చుకోవడం లేదు దానికి ఉదాహరణగా తాజాగా ఇటీవల బడ్జెట్లో దాదాపు కేంద్రం 35,000 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్ వ్యవసాయ ఖాతాలో కుదింపు చేసుకున్నది కోత విధించుకున్నది తద్వారా ఎరువులు రసాయనిక ఎరువులు అమాంతంగా పెరగడానికి కేంద్రం ఆస్కారం ఇచ్చింది అవి కాక డీజిల్ పెట్రోల్ పెంచడం మూలంగా వ్యవసాయ రంగంలో ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు ఇతర వాహనాలన్నిటికి సంబంధించి అది రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు పెట్టడానికి ప్రత్యక్షంగా ఉపకరిస్తున్నది దాని ద్వారా మళ్ళీ రైతాంగం మీద భారం పడుతున్నది విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెడుతున్న పేరు మీద కొత్త అంశాలను ప్రతిపాదించింది అవి రైతాంగానికి విఘాతం కల్పించేవి వ్యవసాయానికి విఘాతం కల్పించేవి కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరా ఖండిగా చెప్పినారు ఎట్టి పరిస్థితులలో కేంద్రం తెచ్చినటువంటి నూతన వ్యవసాయ సంస్కరణల్ని మేము ఆమోదించే ప్రసక్తే లేదు అని చెప్పి ఖరా ఖండిగా చెప్పినారు ఈ దేశంలో ఇప్పటికీ 20 కోట్ల మంది 2 పూటల తిండి లేకున్నాయి కదా మీ దగ్గర నిల్వలు ఎందుకు ఉన్నది పంచండి అని చెప్పినాం కానీ పంచితే నష్టం వస్తున్న భావంలో ఒక వ్యాపార ధోరణిలో తీసుకోవటం జరిగింది మళ్ళీ ఎటలు వచ్చాం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి విన్నవించడం జరిగింది మళ్ళీ ఒక బృందం మంత్రుల బృందం కూడా మళ్ళీ పోయినాం చివరి యాసగా మళ్ళీ పోయినాం సార్ యాసగిలో మరి మాకు బాయిలర్స్ వస్తుంది ఈ బాయిలర్స్ను మీరు కనుగొన్నది మీరే ఒకప్పుడు మరి ఎండాకాలంలో మా రైతులు నూకలు అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నూకలు అవుతుందంటే
జర్మన్ నుంచి మీరు బాయిలర్స్ ఫార్ములా తీసుకొచ్చి జర్మన్ నుంచి బాయిలర్స్ ఎలా చేయాలి తీసుకొచ్చి మా అందరికి నేర్పించి బాయిలర్ తీసుకున్నావు 57 సంవత్సరాలు బాయిలర్ తీసుకున్నావు మరి ఈసారి ఏం తీసుకోవాలి అంటే నూక అవుతుంది కదా ఆ నూకలు మీ ప్రజలకు తినిపియని చెప్పి ఒక వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడిద్దు బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఎవరైనా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే ఆ ప్రగతికి బ్రేక్లేసే ఆలోచన చేస్తారు మాటలేమో డబుల్ ఇంజన్ గ్రోత్ తెలంగాణ లాంటి రాష్ట్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తే అభినందించాల్సింది పోయి సపోర్ట్ చేయాల్సింది పోయి ఏ రకంగా బ్రేక్లు వేయాలి బాయిల్ రైస్ కొనమంటారు మన ఎఫ్ఆర్బిఎం తగ్గిస్తామంటారు ఇట్లా రకరకాల కుట్రలు చేసి ఇయాల ముందుకు పోతున్నారు టీమ్ ఇండియా లేదు ఏమీ లేదు టీమ్ లేదు టీమ్ లేదు ఉన్నదంతా కూడా పొలిటికల్ గేమే వాళ్ళకి ఎంతసేపు రాజకీయం వాళ్ళకి తప్ప ఈ దేశంలోని పేదలు ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోతలేరు ఇవాళ ముఖ్యంగా నా తీర్మానానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం దీన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ప్రజల్లో మనం చర్చ పెట్టాలి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జనరల్గా ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే వాజ్పేయి వరకైనా సరే ఎవరు ఈ రకంగా చేయలే కేంద్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మనం పన్నులు కడితే రాష్ట్రాల్లో ఉండే ప్రజలు పన్నులు కడితే కేంద్రానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంలో 41% రాష్ట్ర ప్రజల హక్కుగా మన వాటాగా రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర ఎన్ని మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పినారు 2022 సంవత్సరం కల్లా భారతదేశంలోని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా డబుల్ చేస్తా మీ ఆదాయాన్ని అని చెప్పిండు నరేంద్ర మోడీ కానీ ఏం చేసిండు కష్టాలు కన్నీళ్లు పెట్టుబడి కాస్ట్లు అవి మాత్రమే డబుల్ అయినాయి తప్ప ఆదాయం ఎక్కడ డబుల్ కాలే మోదీ సాహెబ్ని కియాతా వాదా కిసాన్ కో మజబూత్ కర్నే కా వాదా కియాతా పర్ కియా క్యా ఉన్నోనే మజబూర్ బనాయా ఆజ్ కిసాన్ మజ్దూర్ బన్నే కా హాలత్ ఆజ్ ఇస్ దేశ్ మే ఆ గ్యా అందుకే దేశ రైతన్నలు అంటున్నారు నరేంద్ర మోదీ రైతు విరోధి నువ్వు వ్యవసాయం అనేది నీకు తెలియదు నీకు వ్యవసాయం పట్ల మక్కువ లేదు వ్యవసాయం పట్ల అవగాహన లేదు అందుకే నీ మంత్రులు అంటారు మేము పోతే నూకలు తినండి నూకలు తినడం నేర్పండి ఎట్లా ఏం చేసింది తెలంగాణ అని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దేశ రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా హర్ గరీబ్ కో ఘర్ దెంగే ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండరన్నారు నరేంద్ర మోడీ కానీ జరిగిందేంది నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ నల్లధనం మొత్తం తెస్తానన్నాడు ఏమన్నాడు అన్నాడు మిత్రం ఆప్ సబీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతు అన్నాడు వచ్చినాయా 15 లక్ష ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే ఈరోజు తెల్లముఖం వేస్తున్నాడు బిక్కమొహం వేస్తున్నాడు మొగుల దిక్కు చూస్తున్నాడు